భారతదేశంలో అభివృద్ధి చేసిన అరవై శాతం స్వదేశీ యుద్ధ విమానం ఎల్సీఏ తేజస్ కోసం అమెరికా మరియు ఫ్రాన్స్ పోటీ పడుతున్నాయి అందుకే అమెరికా ఎయిర్ చీఫ్ డేవిడ్ ఎల్ గోల్డ్ఫిన్ జోధ్పూర్లోని తేజస్లో ప్రయాణించిన ఐదు రోజులకే ఫ్రెంచ్ ఎయిర్ చీఫ్ జనరల్ ఆండ్రీ లెనాటా కూడా ఇక్కడికి చేరుకున్నారు అతను కూడా ఉదయం పదకొండు గంటలకు తేజస్లో బయలుదేరాడు భవిష్యత్తులో తేజస్ ఇంజన్ల సరఫరా కోసం బిలియన్ల రూపాయల విలువైన డీల్ను పొందడం ఈ పోటీ వెనుక ప్రధాన కారణం ఈ విమానంలో స్వదేశీయంగా అభివృద్ధి చేసిన కాబేరీ ఇంజన్ ఏర్పాటు చేయాలని భారత్ నిర్ణయించింది కానీ విజయవంతం కాకపోవడంతో జనరల్ ఎలక్ట్రిక్ ఆఫ్ అమెరికా నుంచి జీఈ ఫోర్ నాట్ ఫోర్ ఇంజిన్ ను కొనుగోలు చేసి తేజస్ లో అమర్చింది ఇక ఇప్పుడు తేజస్ ఇంజిన్ కు సంబంధించి మరింత డీల్ చేయాల్సి ఉంది భారత వైమానిక దళం ఇప్పటి వరకు దాదాపు యాభై వేల కోట్లతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్తో తో ఎనభై మూడు తేజస్ల కోసం ఆర్డర్ చేసింది సమీప భవిష్యత్తులో ఈ ఆర్డర్ రెండు వందల ఇరవై తేజస్ కంటే ఎక్కువగా ఉంటుంది అటువంటి పరిస్థితిలో తేజస్ తయారు చేయడానికి మరిన్ని ఇంజిన్లు అవసరం అవుతాయి దాని ఇంజిన్ సరఫరాలో ప్రధాన వాటా తీసుకోవడానికి యుఎస్ మరియు ఫ్రాన్స్ మధ్య పోటీ ఉంది కావేరి ఇంజన్ ను తిరిగి అభివృద్ధి చేయడంలో ఫ్రెంచ్ కంపెనీ కేంద్ర ప్రభుత్వానికి సహాయం చేస్తుంది ఇక దీని కింద కంపెనీ భారత్ కు సాంకేతికతను అందిస్తుందని ఇంజిన్ ను భారత్ లోనే తయారు రెండు మిలియన్ డాలర్ల డీల్ కుదిరింది ఇప్పటి వరకు అనేక ఫైటర్ జెట్లను ఎగరవేశారు వారిలో తేజస్ ఎగిరే అనుభవం పూర్తిగా భిన్నమైంది ఇది భారత వైమానిక దళానికి గొప్ప ఫైటర్ జెట్ అని నిరూపించబడుతుంది అంతేకాకుండా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ఆధునిక యుద్ధ విమానాన్ని తయారు చేయడానికి భారతదేశానికి కొత్త ఇంజన్ అవసరం కాబట్టి తేజస్ కోసం రెండు ఇంజన్లు షార్ట్ లిస్ట్ చేయబడ్డాయి యూరోజెట్ ఈజె టూ హండ్రెడ్ ఇంజిన్ మరియు జనరల్ ఎలక్ట్రిక్ యొక్క జీఈ్ ఫోర్ నాట్ ఫోర్ ఇంజన్ యూరోజెట్ ఈజే టూ హండ్రెడ్ ఇంజిన్ తో తేజస్ కోసం జిఈ ఎఫ్ నాట్ ఫోర్ ని ఆమోదించింది యూరోజెడ్ ఈజె టూ హండ్రెడ్ ని మ్యూనిచ్ ప్రధాన కార్యాలయం కలిగిన యూరోజెట్ టర్బో జీఎం బిహెచ్ అభివృద్ధి చేసింది ఈ ఇంజన్ యూరో ఫైటర్ టైఫూన్ మల్టీ రోల్ ఫైటర్ జెట్ లో అమర్చబడి ఉంటుంది ఇక ఇది పంతొమ్మిది వందల ఎనభైలలో అభివృద్ధి చేయబడిన రోల్స్ రాయిస్ ఎక్స్ జీ ఫార్టీ సాంకేతికతపై ఎక్కువగా ఆధారపడి ఉంది రోల్స్ రాయిస్ ప్రకారం ఈజే టూ హండ్రెడ్ ఫైటర్ జెట్ ఇంజిన్ దాని సమకాలీన ఇంజన్ల కంటే చిన్నది ఉన్నప్పటికీ అపూర్వమైన పవర్ టు వెయిట్ నిష్పత్తిని అందిస్తుంది జిఎఫ్ ఫోర్ నాట్ ఫోర్ ఇంజన్లతో భారతదేశం యొక్క తేజస్ మరింత నమ్మదగిన ఇంజన్లను పొందుతుంది ప్రస్తుతం చైనాకు చెందిన చెంగ్ డూ జె ట్వంటీ స్టెల్త్ ఫైటర్ జెట్ ఇంజన్ సమస్యలను ఎదుర్కోవడం గమనార్హం సో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయాలి